project-based learning, flipped classrooms, industry-integrated curricula, KL, deemed to be university. ఉదయం 8 అవుతున్నా విజయవాడలో మంచు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. పూర్తిగా మంచు కమ్ముకొని ఉందని చెప్పొచ్చు. రహదారులన్నీ కూడా మంచుతోటి పూర్తిగా తడిచి ముద్ద అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళే రోడ్లో ప్రస్తుతం మనం ఉన్నాం, నేషనల్ హైవేలో ఉన్నాం. పూర్తిగా నేషనల్ హైవే చూస్తే ఎక్కడా కూడా కన్నుచూపు మేరలో వాహనాలు కూడా ఎక్కడా కనిపించలేని పరిస్థితి. పూర్తిగా లైటింగ్స్ వేసుకొని మాత్రమే వచ్చే పరిస్థితి. అంటే దగ్గరికి వచ్చే వరకు కూడా ఏ వాహనం ఎక్కడ ఉందో, ఎదర ఎవరున్నారు అనేది కూడా తెలియని పరిస్థితిలో విధంగా ఇక్కడ మంచు అయితే పూర్తిగా వచ్చిందని చెప్పొచ్చు. సంక్రాంతి తర్వాత వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పారు, మంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది, జాగ్రత్తలు వహించాలని చెప్పారు. ఇప్పటికే ఈ గన్నవరం ఎయిర్పోర్ట్కి సంబంధించి అనేక ఫ్లైట్లు రాకపోకలన్నీ కూడా ఆలస్యం అవుతున్న పరిస్థితి, కొన్ని ఫ్లైట్లు అయితే క్యాన్సిల్ అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అన్ని రహదారులు కూడా ఇదే పరిస్థితి. పూర్తిగా మనం ఎటు చూస్తున్నా మంచు తప్ప ఎక్కడ కూడా రోడ్డు కూడా కనుచూపు మేరలో కనిపించట్లేదు. అక్కడ పర్సన్ ఉన్నాడు, మనకి కెమెరామెన్ జూమ్ చేసి చూపిస్తున్నాడు. పర్సన్ అసలు దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఆ పర్సన్ ఎక్కడ కూడా కనబడలేదు. మనం జూమ్లో కూడా చూస్తే అక్కడ అసలు మనిషి ఉన్నట్టే తెలియని పరిస్థితిలో పూర్తిగా మంచు మాత్రమే కప్పబడి ఉంది. వచ్చే వాహనాలు కూడా దగ్గరికి వచ్చే వరకు ఏ వాహనం వస్తుంది అనేది కూడా తెలియని పరిస్థితి అయితే పూర్తిగా ఉన్న పరిస్థితి. పూర్తిగా మొత్తం మంచు అయితే పూర్తి కప్పబడింది. మనం టైం చూస్తే నా ఫోన్లో టైం చూస్తున్నాను, చూడండి 7:54 అంటే దాదాపు 8 సమయం అవుతున్నా కానీ పూర్తిగా తెల్లారుజామున 5 ఏ విధంగా మంచు ఉంటుందో అదే విధంగా ఇక్కడైతే మంచు ఉన్న పరిస్థితి. చుట్టుపక్కల విజయవాడ చుట్టుపక్కల ఉన్న జాతీయ రహదారులు కానీ చుట్టుపక్కల పల్లెటూర్లు కానీ పూర్తిగా మంచు దుప్పట్లో కప్పుకున్నాయని చెప్పొచ్చు. పూర్తిగా మంచు స్లో పడుతూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే విధంగా అన్ని చోట్ల కూడా ఇలా ఉంది. వాహనాల రాకపోకల అంతరాయం అయితే పూర్తిగా కలుగుతున్న పరిస్థితి. మనం చూస్తే చుట్టుపక్కల పొలాలు కూడా, అంటే నేషనల్ హైవేకు ఆనుకొని పొలాలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్న చెట్లు తప్ప మిగతా ఎక్కడ కూడా పొలం ఉన్న దాఖలాలు కూడా ఎక్కడ కనిపించట్లేదు. పూర్తిగా మంచు అయితే కప్పుకుంది. పూర్తిగా అరకు లంబసింగి ప్రాంతాల్లో ఏ విధంగా మంచు ఉంటుందో ఆ విధంగా ఇక్కడ వాతావరణమైతే పూర్తిగా మంచుతో మారిపోయిందనే చెప్పొచ్చు. ఒక పక్క కొంతమంది దీన్ని ఎంజాయ్ చేస్తుంటే ఉదయాన్నే పనులకు వెళ్ళేవారు, ఇతర ప్రాంతాలకి ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు మాత్రం కొంత ఇబ్బందులు పడితే మంచుతో కనిపిస్తుంది. కేవలం 10-20 ఇలా స్పీడుల్లోనే వాహనాలు వెళ్ళే పరిస్థితి, అది మరిస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అనేక చోట్ల ఇప్పటికే మంచు ప్రభావంతో అనేక చోట్ల ప్రమాదాలు గురైన పరిస్థితులు కూడా గమనించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలా స్లోగా వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. నేషనల్ హైవేలో కార్లు జుయ్యమంటే వెళ్తాయి, అంటే 80-100 స్పీడ్లో వెళ్ళే కార్లు కూడా 10-20 పరిమితం అవి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ మంచు వల్ల ఉంది. ఇటు బస్సులు కానీ ఆర్టీసీ బస్సులు కానీ అన్నీ కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫ్లైట్లు అయితే కొన్ని క్యాన్సిల్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా విజయవాడ వాతావరణం మంచుతో పూర్తిగా కప్పబడిందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ ఫనీతో కలిసి సురేంద్ర, ఆర్టీవీ విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.